నీ ఇంటి యజమానుడు ఏమండి ఒకవేళ ఇంటి యజమానుడు తాగుబోతైతే ఒకవేళ ఇంటి యజమానుడు తిరిగిపోతయితే ఇంటి యజమానుడు గనక అవిధేయుడైతే మొదటి వచనంలో మంచి మాట అంటున్నాడండి అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండు మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండు ఎందుకు లోపడాలి ఎలా లోపడటం వలన అందువలన వారిలో భర్తలలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులై వారు ఒకళ్ళ తాగుపోతూ తిరిగిపోతూ వెభిచారో అదో ఇదో ఏదైనా కానివ్వండి ఒకవేళ కనుక అయితే నీ మంచి ప్రవర్తనను మాత్రం నువ్వు దాటొద్దమ్మా అమ్మా నువ్వు మాత్రం కుటుంబాన్ని నిలబెట్టుకోవాలమ్మా నీకు జాగ్రత్తలు దేవుడు చెబుతున్న జాగ్రత్తలు ఇవి అట్టి వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి మీ ప్రవి పవిత్రమైన ప్రవర్తనను చూసి నీ భర్త నువ్వు రోజు మోకరిస్తున్నావా మొదటి రోజు కొట్టాడా పర్వాలేదు మోకరించడం మాత్రం నువ్వు మానొద్దు నువ్వు దేవుడిని మాత్రం ఆశ్రయించడం మానొద్దు నీ ప్రవర్తన మాత్రానికి నువ్వు దారిలోకి మాత్రం తెచ్చుకోవద్దు ఏదో ఒక రోజు తప్పనిసరిగా దేవుడు చెబుతున్నాడు దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి వాగ్దానం అండి ఇది అలాగనక చేస్తే పవిత్రమైన మీ ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే పాస్త అవసరం లేదు సంఘానికి వాళ్ళు రాకుండానే ఇంటిలోనే నీ మంచి ప్రవర్తనను చూసి వాళ్ళు ఏమైతారంట వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును ఏమైనా మంచి సలహా కాదమ్మా మీ కుటుంబాలను నిలబెట్టే మంచి ఆలోచన లేకపోతే కుటుంబాలను పడగొట్టేదా ఇది కుటుంబాలను నిలబెట్టేటటువంటి మాటలు